రాష్ట్రంలో రోడ్లు కూడా సరిగా వేయలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఉప ఎన్నిక ప్రచారంలో ఆత్మకూరులో కేంద్ర ప్రభుత్వం వేయించిన రోడ్ల మీదనే ఇప్పుడు వైసీపీ నాయకులు ప్రయాణిస్తూ ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆత్మకూరు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే వాలంటీర్లతో నగదు పంపిణీ చేయిస్తోందని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ సరిగా లేకపోవడంతో తాము ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశామని తెలిపారు. మరి అరాకొరా పంచుతూ అక్రమంగా ధనాన్ని పంచడం పూర్తిగా నిషేధం. అటువంటి తప్పుడు సంస్కృతి రాష్ట్రంలో దాన్ని మళ్ళీ కొనసాగిస్తూ ఉప ఎన్నికల్లో కూడా ధన ప్రవాహాన్ని పారేలా చేస్తున్నటువంటి పార్టీ వైసీపీకి ప్రజాదరణ తగ్గింది అన్న విషయం ఈ ఎన్నికల్లో మరి ఎక్కడ ఫలితం రివర్స్ అవుతుందని గ్రహించి భయపడి ఇటువంటి అక్రమాలకు దారి చేస్తోంది. సో కాబట్టి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారి నాయకత్వంలో మా పార్టీ నాయకులు అధికారులను కలిసి ఇక్కడ సహేతుకంగా ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి లేదు, అన్ని రకాల అక్రమాలకి అధికార పార్టీ మరి సిద్ధమయ్యింది, అక్రమాలు చేస్తోంది. సో కాబట్టి ఒకటి, వెంటనే ఇక్కడ సిఆర్పిఎఫ్ బలాలని మోహరించి కేంద్ర బలగాల వారి యొక్క సూపర్విజన్లో ఎన్నిక జరగాలి అన్నది ఒక డిమాండ్, ప్రధానమైనటువంటి డిమాండ్. ఎవరైతే అధికారులు కొన్ని మండలాల్లో పాలక పక్ష యొక్క ఒక వైసీపీ యొక్క పోలింగ్ ఏజెంట్స్ లాగా పనిచేస్తున్నారో, పూర్తిగా తమ బాధ్యతలను విస్మరించి రాజకీయంగా పనిచేస్తున్నారో, వాళ్ళని తప్పించాలని కూడా స్పష్టమైనటువంటి అధికారుల వివరాలను కూడా మరి పోలింగ్ అధికారులకి ఈరోజు అందజేయటం జరిగింది. మరొక పక్క వాలంటీర్లు పార్టీ వైసీపీ పార్టీ ప్యాంప్లెట్స్ని పంచడమే కాకుండా అనేక ఇతర పంపకాలు కూడా చేస్తున్నారని, దాన్ని అడ్డుకుంటే మరి అక్రమంగా మా పార్టీ కార్యకర్తలపై దొంగ కేసులు బనాయించి సతాయిస్తున్నారని చెప్పి కూడా రాష్ట్ర అధికారంలో ఉన్నటువంటి పార్టీని మేము ఎండగట్టడం జరిగింది. అలాగే పోలింగ్ అధికారులకు కూడా నివేదించడం జరిగింది. సో ఈ రకంగా మంత్రులందరినీ ఇక్కడికి దించి అన్ని రకాల ధన బల అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఇక్కడ ఎన్నికల్లో ఎలాగలా గెలవాలి లేదా మెజారిటీ సాధించాలి అన్నటువంటి వైసీపీ ప్రభుత్వ వైసీపీ పార్టీ యొక్క దురాగతాలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీ ఏ రకంగా ప్రజల్లో పూర్తిగా పలచనబడింది, ప్రజల్లో వైసీపీ పాలనపై ఏ రకంగా ప్రజా వ్యతిరేకత పెళ్ళుబుకుతోంది అన్నది స్పష్టమవుతోంది. మరి జగత్ ప్రకాష్ నడ్డా గారు చెప్పినట్టుగా వైసీపీ పోవాలి బీజేపీ రావాలి అన్న నినాదం ఆత్మకూరు నుంచే సాకారమవుతుందని, ఆత్మకూరులోనే అది నిజమవుతుందని భయపడినటువంటి వైసీపీ ఇన్ని రకాల అక్రమాలకు ప్రయత్నిస్తోంది. కానీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ వారిని, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ని, వీరందరినీ తమ బాధ్యతని గుర్తించి మేము చేసినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆత్మకూరు ఎన్నిక ఉప ఎన్నిక సరిగ్గా జరిగే పరిస్థితి లేదని వారందరికీ ఒకసారి తెలియజేయటం జరుగుతోంది. గతంలో ఇప్పుడు కూడా ఆధారాలు చూపిస్తున్నాం, ఫేక్ ఐడి కార్డులు తిరుపతిలో ఏ రకంగా మరి డజన్ల కొద్దీ బస్సుల్ని ఎన్నికలు ఒక పక్క జరుగుతుండగా ఉదయాన్నే బస్సులతో తీసుకొచ్చి కళ్యాణ మండపాల్లో ఇతరఇతర కాలేజీల్లో బయట నుంచి వచ్చిన వ్యక్తుల్ని అక్కడికి మోహరించి పోలీస్ స్టేషన్లో వారిని దొంగ ఐడి కార్డులతో ప్రవేశపెట్టి వారిని మా కార్యకర్తలు నాయకులు పట్టుకున్నారు, లైవ్లో పట్టుకోవటం జరిగింది. అదే పరిస్థితి, అదే ఫ్రాడ్ ఇక్కడ కూడా కొనసాగబోతోంది. ఇక్కడ కూడా వారికి అనుకూలంగా లేనిటువంటి ఓటర్లకి దొంగ ఐడి కార్డులు తయారు చేసి, ఇది ఉప ఎన్నిక కనుక చుట్టుపక్కల ప్రాంతం వారిని తీసుకొచ్చి ఇక్కడ దొంగ ఓట్లు వేయించాలనేటువంటి పూర్తి స్కెచ్ తయారయ్యింది. ఆ స్కెచ్ జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా
ఆ రోజు ఎన్నిక ముందు.